ఏంటి బాబు ఇది మంట పెట్టేలా చాలా బాగుంది సూపర్ ఉంది జాతకం వెళ్ళు ఏంటి సార్ మీరు ఇలా వస్తున్నారు ఏంటా పగ మీ వెనక వచ్చినాడు ఫసక్కే ఇంక మరి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్ లో పెట్టుకోండి థాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మన లోలోకి వెళ్తే ఈ రోజు నేను మన మండపాటి చూపించబోతున్నాను అనమాట సో మండపాటి వెళ్ళి మండపాటిలో ఉండే కొన్ని ఏరియాస్ని చూద్దాం మండపాటి మెయిన్ రోడ్ చూస్తాం అనమాట మండపాటి మెయిన్ రోడ్లో ఏ ఉన్నాయో ఇంకా మండపాటి ఎలా ఉండబోతుందో చూస్తున్నాం సో మనం అయితే ఇప్పుడు కాకినాడ టు ద్వారపూడి రోడ్లో ఉన్నాం అనమాట సో ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మండపేట వస్తుంది సో మనం మండపేట చూసొద్దాం ఇప్పుడు లెట్స్ గో టు రైట్ వ్యూ అండ్ మండపేట లెట్స్ గో ఫ్రెండ్స్ మనం అయితే మన స్టేట్ హైవే 206 ఉంది కదా కాకినాడ నుంచి ద్వారపూడి ద్వారపూడి నుంచి రాజమండ్రి ఆ హైవేలో ఉన్నాం అనమాట అలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో మండపేట వస్తుంది ఇప్పుడు మీకు మండపేటను చూపించబోతున్నాను సో మన ఇలా వెళ్ళగానే బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జ్ దాటుకనే పురపాలక సంఘం మండపేట మనకు స్వాగతం ఇస్తుంది ఆ తర్వాత అలా మనం ముందుకు వెళ్తే మనమైతే మండపేట ఊర్లోకి వెళ్ళొచ్చు అనమాట మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో చెట్టు ఉంది చాలా బాగుంది చూడటానికి ఇంకా మనం ముందుకు వెళ్తే ఇది ఊరు ఎంట్రన్స్ అనమాట మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి డబుల్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి మనకి ఊరు స్టార్ట్ అవుతుంది అనమాట రైట్ సైడ్లో చూసుకోవచ్చు మీకు చర్చ్ కనబడుతుంది ఆ చర్చ్ చెట్ల వల్ల సరే కనిపించలేదు లేకపోతే చాలా బాగా కనబడేది చాలా పెద్ద చర్చ్లో చూడటానికి అయితే మనకైతే డబుల్ రోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనకి డబుల్ రోడ్ ఉంటుంది అనమాట మనకి మధ్యలో మొక్కలను చూసారా నాకు ప్లేస్ చూస్తుంటే మన అరిసిపట్నం గుర్తొచ్చింది ఇలాగే ఉంటుంది అరిసిపట్నం కూడా కొంచెం కొంచెం మీకు చెప్పే కదా చర్చ్ అని చెప్పేసి అదిగోండి మన బ్యాక్ సైడ్లో ఉందన్నమాట రైట్ సైడ్లో చర్చ్ ఇంకా మనకి ఆ పక్కనే కేఎన్ఆర్ ప్లాజా ఉంది అదిగోండి ఇది ఒక హోటల్ అనమాట అంటే లాడ్జ్ అనమాట ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి కొన్ని కొన్ని స్కూల్స్ తర్వాత థియేటర్స్ అన్నీ కనబడతాయి మండపేట నాకు చాలా నచ్చింది ఆ ఊరు ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు ఏం అడిగినా కూడా ప్రతిదానికి సమాధానం చెప్పేవారు ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉందన్నమాట మనం ఏమైనా కొత్త విషయాలు తెలియని విషయాలు అడిగామంటే ఆ ఊరి గురించి అన్నీ చాలా చెప్పేవారనమాట సో నాకైతే ఊరు చాలా నచ్చింది ఆ ఊరు ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు ఇంకా మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సెంటెన్ స్కూల్ మండపేట ఉందన్నమాట చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో సెంటెన్ స్కూల్ మండపేట ఉందన్నమాట మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కూడా చర్చ్ ఉంది లెఫ్ట్ సైడ్లో ఆ చర్చ్ దాటిన తర్వాత మనకి శ్రీదేవి డ్రెస్సెస్ అని షాప్ ఉందన్నమాట ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకొక అద్భుతం కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం ఎందుకలా వెళ్తున్నాం అంటే ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే పోల్ పడిపోయింది అక్కడ కరెంటు పోల్ దానివల్ల రాంగ్ రూట్లో వెళ్తున్నాం అదే అద్భుతం ఎందుకంటే కరెంటు పోల్ పడిపోతుందని చెప్పేసి మనం ఊహించాం కదా అందుకే అది అద్భుతంగా అనిపించింది ఇంకా మనం రైట్ సైడ్లో చూసుకుని మనకి ఎంఆర్ఎఫ్ టైర్స్ ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి ఈ మీడియన్ ఒకటే క్లోజ్ చేశారు ఎందుకంటే మరి అక్కడ పోల్ పడిపోయింది కాబట్టి ఇంకా మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ట్విల్స్ ఉంది ఇంకా చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడైతే ఇదిగోండి ట్విల్స్ ఉంది ఇక్కడ అలానే చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా చూద్దాం ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక ఖాళీ ప్లేస్ ఉంది అదేంటో నాకు చేయలేట్లేదు అందుకే మీకు చెప్పట్లేదు ఇంకా ఆ ఊరోలవారిని వీడియో చూస్తే అక్కడ ఏముందో చెప్పండి ఇంకా మనం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ ఉందన్నమాట హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఈ ఊర్లో సెకండ్ పెట్రోల్ బంక్ అనుకుంటుంది ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ సెకండ్ వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ లెఫ్ట్ సైడ్లో హోండా షోరూమ్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి బస్టాప్ వస్తుంది అనమాట బస్టాప్ నుంచి భలే ఉండదు చూడండి మామూలుగా ఉండదు ఇంకా మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో కొన్ని కొన్ని హోటల్స్ కానివ్వండి షాప్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయన్నమాట రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక థియేటర్ ఉంది ఈ థియేటర్ పేరు నాకు తెలియలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే బెరాకాస్ అని చెప్పేసి మండీ రెస్టారెంట్ ఉంది తెలుసు కదా మనకు పెద్ద ప్లేట్ ఇచ్చి అందులో చికెన్ ఎక్కువగా వేసి ముగ్గురు నాలుగు కలిసి కూర్చుంది అంటాం అదే మంది అది కూడా ఉందన్నమాట మన మండపేటలో ఇంకా మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తామంటే ఈడిదా అని ఊరు ఉంటుంది ఆ తర్వాత మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోతాం అనమాట ఆ రూట్లోకి వెళ్తాం దీని ఆపోజిట్లో వెళ్ళాం అనుకోండి మనం ఎక్కడికి వెళ్తామంటే అంగర నెల్లిమెట్ట ఇంకా కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయి కపిలేశ్వరం రోడ్ అనమాట ఆ రోడ్లోకి వెళ్తాం ఇంకా ముందుకు వెళ్ళిన ఆ రూట్ ఉంటుంది ఆ రూట్ కూడా చూపిస్తాను తర్వాత ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో కూడా థియేటర్ ఉన్నట్టుంది ఇదిగోండి
ఇక్కడ థియేటర్ ఉంది, బీపీసీ థియేటర్ ఉంది అన్నమాట. ఇక్కడ మనకి 2 మూవీస్ ఆడుతున్నాయి. తర్వాత మరి అక్కడ 2 థియేటర్లు ఉన్నాయో లేకపోతే 1 థియేటర్లోనే 2 సినిమాలు ఆడుతున్నాయో తెలియదు, మీరే చెప్పాలి. ఆ ఊరి ప్రజలు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకా రైట్ సైడ్లో అయితే మనకి మహాత్మా గాంధీ మున్సిపల్ బస్టాప్ ఉందన్నమాట. మన మండపేట బస్టాప్ ఇదే అన్నమాట. చూడడానికి చాలా బాగుంది కదా, రోడ్డు పక్కనే. ఇంకా మీరు ముందు చూడొచ్చు ఒక బైక్ అయితే వెళ్తుంది. ఆ బైక్లోంచి వచ్చే పొగ మామూలుగా లేదు అసలు. వెనకాల వచ్చిన అయిపోయినట్టే ఫసక్ అయిపోతాడు, మొత్తం మొహం నల్లగా అయిపోద్ది. ఆ రేంజ్లో పొగ వస్తుంది అన్నమాట బండి నుంచి. మీరు చూసుకోవచ్చు ఎలా వస్తుందో పొగ. ఇంకా మనకి ఈ ప్లేస్లో ఎక్కువ మొబైల్ షాప్స్ ఉన్నాయి, సో ఇక్కడ మనకి మొబైల్స్ ఎక్కువ దొరికే అవకాశం ఉందన్నమాట. ఇంకా మేము వెళ్తున్నప్పుడు ఇంకొక అద్భుతం కూడా జరిగింది. అద్భుతాన్ని కూడా చూసేయండి. చూడండి, బ్రదర్ మనకి బైక్ మీద వెళ్తూ సడన్గా కాలర్ లాగేశారు. అంటే రికార్డ్ చేస్తానని తెలుసో లేదో నాకైతే తెలీదు, బట్ అలా రికార్డ్ చేసి ఒకేసారి జమ్మని వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఊర్లో మామూలుగా వెళ్ళట ఒకళ్ళు కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు బండి మీద. అంటే వాళ్ళకి అలవాటు అనమాట ఊర్లో అలా వెళ్ళటం, సో అలా వెళ్తున్నారు. కానీ మన ఊరికి కొత్త కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. వాళ్ళు అలా వెళ్ళి మన వాళ్ళు వెళ్ళాలంటే ఏదో జరుగుతుంది, అందుకని చెప్పేసి నేను స్లోగా వెళ్ళాను అన్నమాట. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకి కొన్ని కొన్ని స్వీట్ షాప్స్ ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని రెసిడెన్షియల్ హౌసెస్ ఉంటాయి అన్నమాట. మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ముత్తూట్ ఫిన్కోప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, గ్యాడ్జెట్స్ ఉండే షాప్సే ఉన్నాయన్నమాట. ఇంకా మనకి చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఐసీసీ బ్యాంక్ ఉంది, ఆ కిందనే ఏటీఎం ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఏటీఎం వెతుక్కడం కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. మ్యాప్స్లో చూసుకుని వెళ్ళాం, అక్కడ ఐసీసీ బ్యాంక్ ఉంది కదా, అక్కడ ఏటీఎం ఉంది. ఇంకా మనం స్వీట్ షాప్ చూసాం కదా, ఆ స్వీట్ షాప్ పక్కన కూడా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఉందన్నమాట, స్టేట్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉందన్నమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఈ రైట్ సైడ్లో ఒక బిల్డింగ్ కాంప్లెక్స్ ఉంది, స్టార్ ఫ్లెక్స్ అని చెప్పేసి ఫ్లెక్స్ షాప్ కూడా ఉందన్నమాట. అక్కడ మనం అయితే ఎక్కడికి వచ్చామంటే కళాపు సెంటర్కి వచ్చాం. ఈ సెంటర్ ఒకటి నాకు బాగా తెలుసు ఆ ఏరియాలోని, ఎందుకంటే ఇక్కడే ఆగాం కాబట్టి. ఫస్ట్ ఆగి ఈ సెంటర్ పేరు తెలుసుకున్నాం. ఈ సెంటర్ పేరు వచ్చేసి కళాపు సెంటర్ అన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకొక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ దాటిన తర్వాత మనకి ఒక ద్వారకైనని చెప్పేసి ఒక టిఫిన్ హోటల్ వస్తుంది అన్నమాట. అక్కడ టిఫిన్ చాలా బాగుందని చెప్పేసి ఆ ఊరి ప్రజలు చెప్పారు. మరి ఎలా ఉందో ఎలా ఉంటుందో తిన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే విక్టరీ బజార్ సూపర్ మార్కెట్ ఉందన్నమాట. ఆ పైన ఒక లాడ్జ్ కూడా ఉంటుంది, ఆ లాడ్జ్ అయితే బాగానే ఉంది. ఎందుకు చెప్తానంటే అక్కడే స్టే చేశాను కాబట్టి. సో మీరు ఎప్పుడైనా మండపేట వెళ్తే ఒకవేళ హోటల్లో ఉందాం అనుకుంటే ఆ హోటల్లో ఉండొచ్చు. ఇంకా మనకి రైట్ సైడ్లో అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, సామాజిక ఆరోగ్య కేంద్రం అన్నమాట. ఆ తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే రాజరత్న రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో మేము ఫుడ్ తినలేదు, సో ఈ రెస్టారెంట్ నేనేం చెప్పలేను. తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనం ముందుకు వెళ్తే మనం రావులపాలెం వెళ్తాం అన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి రావులపాలెం రోడ్డు. నేను వీడియో ఎండింగ్లో మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. తర్వాత అంటే మనం యాక్చువల్గా ఊరిని చూపిస్తున్నాం కానీ ఎక్కడెక్కడికి వెళ్తాం చెప్తాను అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో ట్రెండ్స్ ఉంది, ఆ తర్వాత మనకైతే ఒక చర్చ్ ఉంది, దీని ఆపోజిట్లోనే కృష్ణ కళ్యాణ్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుంది. మేము ఫుడ్ అయితే అక్కడే తిన్నాం, ఫుడ్ బాగుంది, కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనకి అక్కడైతే ఒక సోడా ఉంది, అదే డిఫరెంట్ డిఫరెంట్ షాడోస్ ఉన్నాయన్నమాట, 4 ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కృష్ణ కళ్యాణి సాంప్రదాయ అని ఉంది, ఇది కూడా ఒక హోటల్ అనమాట, రెస్టారెంట్. ఇక్కడ కూడా ఫుడ్ ఉండొచ్చు కానీ మనం తెలిసింది చాలా తక్కువ కదా మండపేటలో, సో అందుకని చెప్పేసి మేము ఫస్ట్ వచ్చిన మండపేట కృష్ణ కళ్యాణి హోటల్లో తిన్నాం. అక్కడ కూడా ఫుడ్ బాగుంది కానీ ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ తినేవాళ్ళం, కానీ అంత మనం తెలియదు కాబట్టి కొన్ని చోట్ల తిన్నాం అనమాట. మనమైతే ఊరు చివరికి వస్తాం. ఈ ఊరు చివరికి వచ్చిన తర్వాత మనకి ఒక టెంపుల్ కనిపిస్తుంది, ఆ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది అన్నమాట. ఆ టెంపుల్ వచ్చేసి అయ్యప్సమ్మ టెంపుల్ అన్నమాట. సో మనం ముందుకెళ్ళి ఆ టెంపుల్ని చూద్దాం. ఇంకా మనకి ఈ రూట్లో వేసి మండపేట బైపాస్ రోడ్లో కలుస్తుంది, ఆ తర్వాత ఇంకా కొన్ని ఊర్లు వెళ్తుంది అనమాట. మెయిన్ అయితే మాత్రం రావులపాలెం వెళ్తుంది. మీకు చెప్పే కదా అయ్యప్సమ్మ టెంపుల్ అని చెప్పేసి, ఇదిగోండి ఇక్కడే ఉంది అయ్యప్సమ్మ టెంపుల్. లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఆ రోజు నాన్ వెజ్ తిన్నాం అనమాట, అందుకని చెప్పేసి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఇంకా మనకి రైట్ సైడ్లో అక్షయ రెస్టారెంట్ ఉంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే పెద్ద రెస్టారెంట్ ఉందని చెప్పేసి. ఒకవేళ ముందే చూసానుంటే ఈ రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కానీ ఏం చేస్తాం మరి తెలియదు కదా, ఫుడ్ కూడా ఫుల్గా తిన్నాం, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం కాబట్టి ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా మనం చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంది. ఇంకా మనకి చాలామందికి ఇష్టపడే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి ఏంటంటే గ్రీన్ రివిచ్చే ప్లేసెస్ అనమాట, పంట పొలాలు. ఇప్పుడు మీకు అవి చూపించబోతున్నాను. ఇంకా ఈ ఏరియాలో కూడా మనకి రైస్ మిల్ ఉందన్నమాట, రేపటి వ్లాగ్లో చూపిస్తాను ఆ రైస్ మిల్ని.
ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే మనకైతే గ్రీనరీ కనబడుతుంది, చాలా చాలా బాగుంది. మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఏముంటాయంటే ప్యాడీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ప్యాడీ ఫీల్డ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా గ్రీనరీ అయితే మామూలుగా ఉండదు, అసలు ఒక లెక్కలో ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి గ్రీన్ ఫీల్డ్స్ కనబడుతున్నాయి, అవే ప్యాడీ ఫీల్డ్స్ కనబడుతున్నాయి. చాలా బాగున్నాయి చూడడానికి, పచ్చ పచ్చగా అసలు సూపర్ ఉంది. అసలు ఈ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. నేను బైక్ మీద వెళ్తూ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఆ రైట్ సైడ్లో చూసారా, అది రైస్ మిల్ అనమాట. ఈ ఏరియాలో మేము ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైస్ మిల్స్, గోడౌన్స్ అనమాట. చూసారా చాలా బాగుంది కదా. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి కదా చూడడానికి. మనకి మండపేట అయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది, కాకినాడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటుంది. అదే సామర్లకోట నుంచి అయితే నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ దగ్గర ఉండొచ్చు. అదే మనకి ద్వారపూడి నుంచి అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, కుదిరితే మీరు రండి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ చుట్టుపక్కల కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ని కూడా చూపిస్తాను. నిజంగా ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని మీరు అనుకుంటారు, చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. ఆ టెంపుల్స్ గురించి చెప్తున్నప్పుడు ఇంకా చూపిస్తున్నప్పుడు వాటి గురించి చెప్తాను. మనైతే బైపాస్ రోడ్ దగ్గరకు వస్తాం అనమాట. కొత్తూరు జంక్షన్ వచ్చేసి 6 కిలోమీటర్లు, ఆలమూరు వచ్చేసి 8 కిలోమీటర్లు, జొన్నడు వచ్చేసి 10 కిలోమీటర్లు, ద్వారపూడి రైట్కి వెళ్తే 10 కిలోమీటర్లు, కాకినాడ రైట్కి వెళ్తే 44 కిలోమీటర్లు. ఇంకా మనం చూసుకోవచ్చు వీడియో అయితే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం, రామచంద్రపురం ద్వారపూడి రోడ్ దగ్గర. అక్కడ నుంచి ఆ ముందు కనబడుతున్న మండపేట బ్రిడ్జ్ అనమాట, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాం. అలా లోపలికి వెళ్ళి రావులపాలెం రోడ్లోంచి మండపేట మీదుగా అలా లోపలికి వెళ్ళాం అనమాట. లోపలికి వెళ్ళి కలాబు జంక్షన్, కలాబు జంక్షన్ నుంచి అలా ముందుకు వెళ్ళి బైపాస్ రోడ్ దాకా వెళ్ళాం అనమాట. అదే మళ్ళీ మీకు మండపేటలో ఉన్న ప్లేసెస్ చూపించాను, అంటే మెయిన్ రోడ్ చూపించాను అనమాట. ఇంకా మీకు ఆ రోడ్ చివరి దాకా వెళ్ళి ఎక్కడికి వెళ్తామో చూపించాను. సో ఇదే మన మండపేట అనమాట. మండపేట మెయిన్ రోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మండపేట వాళ్ళు వీడియో చూస్తే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఇంకా అందరికీ థ్యాంక్స్ అండి వీడియో చివరిదాకా చూసినందుకు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే అందరికీ షేర్ చేయండి. చేస్తే చాలామంది చూస్తారండి. మీ మండపేట గురించి ఎలా చెప్పానో కామెంట్ చేయండి. ఇంకా మీ మండపేట వాళ్ళందరూ నా వీడియో చూస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి, హాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, హాయ్. నేను బాగా మాట్లాడాను అనుకుంటున్నాను స్లాంగ్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ బ్లాగ్ నడిచేయబోతున్నాను. మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి ఏరియాస్ తర్వాత ప్లేసెస్ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ అగైన్.